రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని. దానికి నాగమని పేరు. కూర్మము అని ఒక వాయువు ఉంటుంది. ఈ కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లా కొద్దిగా స్తబ్దంగా ఉండడానికి వీలు లేదు. ఈ వాయువు చాలా ఎలర్ట్గా ఉంటుంది. ఎక్కడుంటుంది? కనురెప్పను ఆశ్రయించి ఉంటుంది. ఇది కంటి దగ్గరికి ఇలా పురుగు వచ్చిందనుకోండి, టక్కన పడిపోవాలి కనురెప్ప. చెయ్యి కొంచెం దోమ కొడుతోందని ఇలా మెల్లిగా వస్తే ఇబ్బంది లేదు. స్పీడ్గా దోమను కొట్టారనుకోండి, దోమ ఎగిరిపోతే మన తొడ మీదే దెబ్బ తగులుతుంది. కనురెప్ప నేను మెల్లిగా వేసుకుంటాను, గట్టిగా వేసుకోనంటే ఇబ్బంది. అందుకని కనురెప్ప పడుట ఎందు కూర్మవాయువు ఉంటుంది. లేదు, శరీరమంతటా కాంతి రూపంలో కూర్మవాయువు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందు వెళ్ళిపోతుంది. బంగారు చెట్లు కనపడుతున్నాయంటారు మృత్యు వచ్చే ముందు. ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. మెరుపులో వస్తుంది, వస్తే ప్రేతకళ అంటారు. అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది. కృకరము అని ఒకటి ఉంటుంది. తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను 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 అనే ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు. దాన్ని కృకర వాయువు అంటారు. ధనంజయము ఒక వాయువు ఉంటుంది. ఇది శరీరము పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేరనుకోండి, మనుష్యుల కంటే చేస్తారు. ఓ కుక్క చచ్చిపోయింది ఏం చేస్తారు? తాడు గట్టి లాక్కెళ్ళి మీదలో పారేస్తారు. ఇప్పుడు ఎవరు చెయ్యాలి దానికి అంత్యేష్టి సంస్కారం? ఒక వాయువు ఉంటుంది. వాయువు ధనంజయ వాయు రూపంలో లోపలే ఉండి ఇప్పుడు ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. నాలుగు రోజులు పోయేటప్పటికి చూడండి, కుక్క పొట్ట ఇంత ఉబ్బిపోయి పిటిల్లని పేలిపోతుంది. పేలిపోయి అందులో ఉన్న పంచభూతములు పృథివీ పృథివీలోకి, జలము జలములోకి, ఆకాశం ఆకాశములోకి, వాయువు వాయువులోకి, అగ్ని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అంటే పంచభూతములలోకి కలిపేస్తుంది. కాబట్టి ధనంజయ వాయువు శరీరములను పంచభూతములతో కలుపుతుంది. దేవదత్తము చిట్ట చివరి వాయువు. ఒరే నీ ఇంద్రియాలు అలిసిపోయాయిరా, నీ మనస్సు అలిసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సునకు ఉపశాంతి లేదు. కాబట్టి నువ్వు పడుకో పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తమని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగొట్టగలిగినటువంటి వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములైనటువంటి కర్మలను లోపలుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బతుకే లేదు. అందుకే శాస్త్రం అంది, నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంది. ఇది సనాతన ధర్మంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వాయువు ఏం చేశాడు? ఎవరి ఆజ్ఞ వలన అన్నిటిని విరగొట్టగలిగిన వాడు ఒక్కసారి ఇట్నింటి ఇటు వీస్తే కళ్ళకిందులు చెయ్యగలడో అటువంటి వాడు లోపలుండి వంగడానికి ఉపయోగపడి ఆకలేస్తోందని చెప్పి, తాహం వేస్తోందని చెప్పి, పడుకోమని చెప్పి ఇవి చెప్తున్నాడు. ఏం కర్మ? ఆయన మాట ఈయన విన్నాడు. రెండు, అగ్ని. అగ్ని అలా వెళ్ళిందనుకోండి అంతా బూడిదే. అటువంటి అగ్ని మూడు పనులు చేస్తోంది శంకరుడి ఆదేశం ప్రకారం. ఏమిటా మూడు పనులు? ఒకటి, యజ్ఞము జరుగుతున్నప్పుడు దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళాలి. దీప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమం చేస్తాం, హవిస్సు ఎవరు తీసుకెళ్ళాలి? అగ్నిహోత్రం తీసుకెళ్తుంది. ఒకటి, ఇంకోళ్ళకి అన్నం క్యారేజీలు పట్టుకెళ్ళి ఇస్తూ ఉండడం. ఎందుకు చేశాడు? శంకరస్య ఇవ శాసనాత్. అంత చేత తక్కువ వాడిని కాదు, మహానుభావుడు, హయ్యవాహనుడు. శ్రియమిచ్చేత్ ఆయన వలన ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒకటి యజ్ఞం, రెండు పితృదేవతలకి పిండం పెట్టాలి. ఎలా పెడతారు? అగ్నిహోత్రం చేసి పిండం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకు పిండం వెళ్ళేటట్టుగా చెయ్యగలిగినటువంటి పని అగ్నిహోత్రుడు చేస్తున్నాడు. మూడు, చాలా ఇంకా అంతకన్నా ఉపకారం ఎవరు చెయ్యరండి ప్రపంచంలో. ప్రతి ఇంటిలో ఉన్న మొదటి వంటవాడు అగ్నిహోత్రుడే. అందుకే పూర్వం స్నానం చేస్తే తప్ప అగ్నిహోత్రాన్ని వెలిగించేవారు కాదు. ఎందుకో తెలుసా అండి? లోకాల్ని కాల్చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వర శాసనం ప్రకారం అంత వినయంతో నీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. ఆయన వెలగకపోతే నీకు అన్నం లేదు, కూర లేదు, పచ్చడి లేదు. అంతటి మహానుభావుడు, హవ్యవాహనుడు, ఆయన్ని నువ్వు కంటితో చూస్తున్నావు. నీ ఇంటి ఐశ్వర్యం ఆయనలోంచి వస్తోంది. ఇష్టం వచ్చినట్టు స్నానం చెయ్యకుండా, శౌచం లేకుండా అగ్నిహోత్రం మీద పచనం చేసేవారు కాదు పదార్థం. అందుకే పూర్వం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంస్కారం ఎందుకుండేదో తెలుసా అండి? అంత గొప్ప గొప్ప వాళ్ళుగా, అంత మంచి వాళ్ళుగా ఎందుకుండేవారో తెలుసా అండి? నాకు తెలుసు. అంటే నాకు తెలుసు అంటే మీకు తెలియదని కాదు. నా చిన్నతనంలో వంట చేస్తే పొయ్యిలో కర్రలు పెట్టి మొట్టమొదట నీతిని వేసి అగ్నిహోత్రం వెలిగించి
వెంటనే నిలబడి మడిబట్ట కట్టుకుని దివిశబ్దగ్గముని ముఖంబునను సంతృప్తింగాంచు నిన్నీషు గా స్థవముల్ శృతులు జగదంతవ్యామివని హవనీయము అని శ్లోకం చెప్పి నమస్కారం చేసి ఆ తర్వాత గిన్నె పెట్టేవారు. మళ్ళీ అన్నమంతా వండేసిన తర్వాత మహానైవేద్యానికి పంపించేసే ముందు కొంచెం అన్నం తీసి నేతిలో ముంచి అగ్నిహోత్రంలో వేసి తర్వాత కట్టెల్లాగేవారు. ఆ అన్నం ఆ రోజుల్లో అలా వండిన అన్నం తిన్నాం కాబట్టి ఇంకా 4 శ్లోకాలు చెప్పగలుగుతున్నానేమో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ దేశంలో ఇంతమంది మహనీయులు ఎందుకు పుట్టారంటే తల్లి వండిన అన్నంలో ఆ గౌరవం ఉంది. పోనీ అంత గౌరవం మా స్టవ్లో, ఆ గ్యాస్ స్టవ్లో నెయ్యి పొయ్యలేను కదండి, పెరాబోయేది. కనీసం స్నానం చేసిన బట్టతో, నేను క్షమించండి ఒక మాట చెప్తే ఏమనుకోకండి, మీరు సాధారణంగా ఇవాల్టి రోజుల్లో స్నానం గృహిణి ఎప్పుడు చేస్తుందంటే, ఇంటి యజమాని పలహారం కూడా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత యజమానురాలు స్నానం చేస్తుంటారు. ఎందుకనంటే ఆ ఇంట్లో జరిగినటువంటి పనులన్నీ యజమానురాలి స్నానానికి ముందే జరిగాయి. నన్ను క్షమిస్తే ఈశ్వరుడికి అందిన నైవేద్యం కూడా ఆవిడ అలాగే వండిపెట్టేది. ఏమిటి శౌచం? ఇంట్లో పిల్లలకి సంస్కారాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేశానికి అభ్యున్నతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్యుల మనస్సులు బాగుండాలంటే ఎందుకు బాగుంటాయి? కనీసంలో కనీసం ఒక స్నానం చేసి అగ్నిహోత్రాన్ని దగ్గరికి వెళ్ళి వెలిగించి, వెలిగించగానే ఒక్క నమస్కారం చేసి, ఈశ్వరా హవ్యవాహనుడవు మా కోసం అగ్నిహోత్రంలో పచనం చేయడానికి ప్రకాశిస్తున్నావు, నీకు ఒక నమస్కారం అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా కృతజ్ఞతగా? మీరు ఆలోచించండి. ఇది నేర్చుకోమని చెప్తోంది శాస్త్రం. ఇలా శాసించిన వాడు ఒకడున్నాడు, వాడి వలన ఆయన వింటున్నాడు నీ మాట, అతైన కర్మ. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పనులు ఆయన చేస్తున్నాడు. హవ్యం హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్. పాకంచకురుతే వహ్నిహి, నీకు వంట చేసి పెడుతోందయా? ఈ మూడు పనులు చెయ్యవలసిన అవసరం లేని అగ్ని వాయువు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరుంటే అసలు ఏమైనా చేసేస్తారు. నీ ఇంట్లో ఇద్దరూ ఒకరి పక్కన ఉండి కూడా ఎందుకు ఏమీ చేయట్లేదో తెలుసా? ఆయన శాసనాన్ని బట్టి పూజామందిరంలో నువ్వు ఆయనకి నమస్కరిస్తావు కాబట్టి ఇక్కడ ప్రమాదం లేకుండా వాళ్ళిద్దరిని అలా నిలబెడుతున్నాడు ఆయన. ఏం నీకు కృతజ్ఞత ఉండక్కర్లా? ఇది భీమహా, ఇలా నిలబెట్టిన వాడెవడో, ఎవడు శాసించగలిగాడో, ఎవడు నిన్ను నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు నమస్కరించవద్దా ఆయనకి, వాడు భీమహా, వాడు ఎదురులేని శాసనం ఉన్నవాడు. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎందుకు వచ్చింది భీమ నామంతో? అంటే శివమహాపురాణంలో అన్నారు, పూర్వకాలమునందు సహ్యపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆయన పేరు కర్కటుడు, ఆయన భార్య పేరు పుష్కసి. ఈ కర్కటుడు పుష్కసి అన్న వాళ్ళకు రాక్షసి పిల్ల పుట్టింది, అంతే కదా, ఎవరికి వాళ్ళే కదా పుట్టాలి. రాక్షసి పిల్లకి కర్కసి, రాక్షసి పిల్ల రాక్షసి పిల్లగా ఉంటుంది, ఏమిటి రాక్షసి అయింది, చాలా పెద్దదయ్యింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానో మీరు గమనించి ఉండాలి. స్నానం చెయ్యకుండా శౌచం లేకుండా అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళి వంట చేసేవాళ్ళు పుష్కసి అయితే వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు రాక్షసిలే అవుతారు, అత్తవారింటిని కూడా నాశనం చేయడానికి ఈ సంస్కారంతో, కదండి. కాబట్టి కర్కసి వాళ్ళ కడుపున పుట్టింది, పుట్టి కర్కసి పెరిగి పెద్దదవుతాడు, పెరిగి పెద్దదే యవ్వనంలోకి వచ్చింది. ఈ అమ్మాయికి తగిన సంబంధం చూడాలి. తగిన సంబంధం అంటే ఏంటి? అగ్నిహోత్రానికి నమస్కరించేవాడు ఎందుకు, అగ్నిహోత్రం చేసేవాడు, సంజ్ఞావనం చేసేవాడు, ఈవిడికి ఎందుకు పనికి, మణి కుడుకుమని మింగేస్తుంది. అందుకని ఈవిడికి తగిన వాడంటే ఈవిడిలా ఉండేవాడు వాడు కావాలి. అందుకని అలాంటి వాడిని ఒకటి వెతికారు. ఎవరు వాడు? విరాధుడు, రావణాసురుడి ఆజ్ఞలు పరిపాలన చేస్తుంటాడు వాడు. రామాయణ అరణ్యకాండలో మీరు విన్నారు కదా, ఆ విరాధుడు 14,000 మంది రాక్షసులతో అక్కడ మనకి అరణ్యవాసంలో కనబడతాడు. ఆ విరాధుడు అన్న రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఆ విరాధుడు అరణ్యవాసంలో ముందుకెడుతున్నప్పుడు ఒక చోట కనబడతాడు, ఆ గోతిని తవ్వినటువంటి రాక్షసులు వీళ్ళందరూ, ఆ విరాధుణ్ణి రామచంద్రమూర్తి సంహరించారు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. ఇప్పుడు ఈవిడికి బాధ కలిగింది. ఎంత రాక్షసుడైనా మొగుడు కదండి, ఇద్దరం కలిసి ఎన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళం అని అంటారేంటి? ఇద్దరం కలిసి ఎన్ని మంచి పనులు చేసామంటారు. ఒక్కనాడు సంధ్యావందనం అక్కర్లేకుండానే టిఫిన్ చేసేయచ్చు. ఒక్క పూజామందిరంలో నమస్కారం పెట్టకుండా 2 గంటలు పేపర్ చదువుకోవాలి.
అసలు పొద్దున్న నిద్ర లేవగానే పూజా మందిరంలోకెళ్ళి కాసేపు కూర్చుని ఆరాధన చేయడం కాదు, లేస్తూనే టీవీ స్విచ్ నొక్కి రిమోట్ లో ఈ ఛానల్స్ చూసుకోవాలి. దేశంలో ఎక్కడేం దొరుకుతుందో తను తెలిసేసుకోవాలి. ఏమిన్న ఉద్ధరించారు ఎందుకు అది? దేవుడి దగ్గర మాత్రం ఓ తడితువ్వాలు కట్టుకుని అక్కడ తెలియ తిప్పేస్తే చాలు. కాబట్టి ఇలా చేయడానికి తగిన భార్య ఉండాలి. ఎలాంటి భార్య ఉండాలి? ఇప్పుడు ఏమండి అదేమిటండి, అలా చేయకండి, చక్కగా లేవగానే మీరు చక్కగా మర్యాదగా పూజామందిరంలో చక్కగా సంధ్యావందనం చేసుకోండి, నేను మన్నీళ్ళు పెడతాను అనే భార్య ఉండకూడదు. ఒకవేళ ఆయన పొరపాటున ఎప్పుడైనా ఏదైనా విని విషయం రేపటి నుంచి అయితే పొద్దున్న లేదా నోర్మిండి వాడు అలాగే చెప్తాడు, గుండు తీసుకుని వాడికి ఏంటి పనే పాడా, వాడి మాటలు మీరు విని ఇలా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేవడాలు 6 గంటలకు లేవడాలు సంధ్యావందనాలు ఇలాంటివి వెర్రేం పెట్టుకోకండి. ఏదో హీరండి, ఎంజాయ్, ఏదో వినండి కాసేపు అనాలి కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళిద్దరూ చేసిన తప్పు పనులను అంగీకరిస్తారేంటి? అబ్బాయి ఎంత ఆదర్శ దాంపత్యం అది అనుకుంటారా? నేను 7 గంటలకు లేస్తాను, 6 గంటలకు లేస్తాను. ఒక్కొక్కసారండి నాకు ఆయనే పట్టుకొచ్చి, నేను యథార్థం చెప్తున్నానండి, నేను ఒకసారి నా కర్మ కొద్దీ నేనే పెడతాను అలాంటి చోట్లకి, ఓ చోటుకి వెళ్ళాను. వెళితే అక్కడ ఒక 4 స్త్రీలు కూర్చుని మాట్లాడుకున్నారు. అందులో ఒక ఆవిడ నాకు బాగా తెలుసు, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆవిడ. ఆవిడ మాంసాన్ని ఎన్ని రకాలుగా వండొచ్చో, ఆమ్లెట్ ఎంత బాగా వేయచ్చో, గుడ్డుని ఎలా పగల కొట్టచ్చో ఇవన్నీ చెప్తాను. నాకు చెవి అటు వెళ్ళిపోయి, ఇదేంటరా ఇంత ఇలా చెప్పేస్తుంది ఇడా అని తెల్లబోయి, ఈ మిగిలిన ముగ్గురు మాంసాహారమును తినడానికి యోగ్యమైన కులవల ఎందు పుట్టినవారు. వాళ్ళకి ఈవిడ బోధక గురువుగా ఉంది. అక్కడ ఉంటే నేను ఒక గంట పోయిన తర్వాత ఆవిడ ఆ తాదాత్మ్యత నుంచి బయటికి వచ్చి నన్ను చూసింది. చూసి అక్కడికేదో చాలా వినయం కారిపోతున్నట్టు అని నాలికి కరుచుకుని, నమస్కారం కోటేశ్వరారు, గంట నుంచి ఇక్కడే ఉన్నారేంటి? అమ్మా ఉన్నాను కానీ మీరు ఒక్కసారి ఇలా రండి తల్లి అమ్మ వచ్చింది. బే ఏం లేదమ్మా, నీకింత పరిజ్ఞానం ఏ కారణం వల్ల వచ్చింది? పుస్తకాలు చదివి నేర్చుకుంటారా, లేకపోతే ఎవరి దగ్గరైనా చూశారా, మీకు ఎలా తెలిసిందని అడిగారు. మీ దగ్గర దీని ఎందు పరిణతిని పొందవలసినటువంటి వాళ్ళు శిష్యులై ఉన్నారు, మీరు గురువు అయి ఉన్నారు, ఇంత పరిణతి ఎలా వచ్చింది అన్నారు. అంటే అమ్మా ఆయన పిల్లలు ఇవి లేకుండా భోజనం కదండి అని అయ్యి బాబోయ్ అనుకుని, మరి మీ అత్తవారింట్లో మీ మామగారు వాళ్ళు ఏమన్నారా అన్నాను. అసలు మా అత్తగారికి నాకన్నా చాలా విషయాలు ఆవిడికే తెలుసు, ఆవిడ ఎన్ని నేర్పారు అన్న అమ్మ బాబోయ్ అనుకుని, అమ్మా మీరు ఇటువంటి సంస్కారంతో ఉన్నారని ఎప్పుడైనా పండక్కి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి వారు అన్నాను. అంటే అసలు మా చిన్నతనం నుంచి మా అమ్మ నాన్నగారే ఇవన్నీ మాకు నేర్పారు, గొడవ వదిలిపోయిందమ్మా, ఎంత గొప్ప కుటుంబం తల్లి, నాకు తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించాను, నీ నమస్కారం కూడా నాకు అక్కర్లేదు తల్లి అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సరే అది వేరే విషయం అనుకోండి, ప్రారంభ కర్మ వినవలసి వచ్చినాడు. కనుక అది తప్పని వాళ్ళు అంటారా? ఎన్నో కారణాలు చూపించి ఈ తప్పే ఉందండి అని. చాపేమిటి? జలపుష్పం.